ప్రతి రైతు యూరియా వాడకాన్ని తగ్గించి పంట మార్పిడి పద్ధతిని ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాబోయే తరాల వారికి సారవంతమైన భూమిని అందించేందుకు కృషి చేయాలని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ తెలిపారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన శివంపేట ఎంపీపీ కార్యాలయంలో సర్పంచులకు ప్రజా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదటగా శివంపేట మండలంలో సేంద్రియ ఎరువుతో పంటలు పండించేలా పంట మార్పిడికి శ్రీకారం చుట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, ఏఈఓ ప్రవీణ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నరసింహారెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. కానీ అందరూ చేసేది ఎప్పుడూ అక్కడ వ్యవసాయంలో టచ్ ఉంటాం. ఎంత క్రమం ఏ పదవిలో ఉన్నా ఎందు కూడా సర్పంచులు వ్యవసాయం టచ్ ఉంటుంది. సో సర్పంచులకు పాల్గొంటు ముందు చూసినట్టే సర్పంచులు రైతు బంధాలు చేసుకుంటే గ్రామాల మీరు ఫస్ట్ చేయండి, తమకు గురించి రైతులు చేస్తారు అనే చేసిన అయితే మీరు చేయొచ్చు రైతులు ఎక్కడ కూడా ఈ ఉపాధి హామీలో చాలా చక్కటి స్కీమ్ అనేది చాలా అంటే ఎంత ఉపయోగిస్తుందని మంచిది. ముఖ్యంగా ఏంటంటే మనం మేజర్ గా మనకు డ్యామేజ్ జరగబోయేది ఏంటంటే మనం యూరియా కన్జంప్షన్ యూరియా ఇచ్చినట్టు బాగా వాడుతున్నాం, ఇప్పుడైతే వాడుతున్నాం ఏరు కరణ అనుకోండి క్యాన్సర్ అనుకోండి రకరకాల రోగాలు కూడా మనం యూరియా ఎక్కువ వాడకం వస్తుంది. అయితే తెలుగు మనం చేస్తున్నట్టు ఏదో మంచి ఉన్నాం ఇప్పుడు బాగా పండిస్తాం అనుకుంటున్నాం కానీ జరగబోయే చాలా డేంజర్ ఉంది, చాలా డేంజర్ ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇదే విధంగా మనం ఎరువులు వాడకుండా పోయి ఇదే విధంగా పంట పండిస్తే మన భూమిలో 5 బస్తాలు కూడా పండేది రైతు.